ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకై కదిలి రావాలని ఏపీజేఏసీ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాలూకా జిల్లా స్థాయిలో జరుగు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. వందనాలు తెలియజేస్తున్నాము. నిజంగా ఏపీజేఏసీ మరియు ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేద పిలుపు మేరకు ఉపప్రధాన బండి సీనాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అది అందరికీ తెలుసు. ఇవాళ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మేమైతే ఆఫీసులన్నీ తిరుగుతున్నాం. మీకు నాయకత్వం మంచి నాయకత్వం శ్రీధర్ రాజ్ అనే ఉన్నాడు. అన్నయ్య కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా చాలా బ్రహ్మాండంగా చేశాడు. అన్న నాయకత్వంలో మీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా తెలియజేసేదంటే మీరు ఎవరో కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, దయచేసి ప్రతి ఒక్కరు మన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ఎలా పెట్టుకుని వస్తున్నామో, అదేవిధంగా నల్ల బ్యాడ్జీ కూడా ఇది నా బాధ్యత, ఇది నాకు నాకు సిపిఎస్ రావాలి రద్దు అవ్వాలి, నాకు 11th పిఆర్సీ నాకు రావాలి, నాకు నాకు డిఎల్ నాకు రావాలి, నా హెల్త్ కార్డు మీద నాకు ఉచిత వైద్యం జరగాలి నాకు కుటుంబ నా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేయాలి. ఎన్ని డిమాండ్స్ కూడా పరిష్కారం అవ్వాలంటే కంపల్సరీగా ఏదైతే 2 ఇరిజేసలు ఉమ్మడి ఐక్యవేదిక పిలిపించిందో ఆ కార్యాచరణ ప్రకారంగా నల్ల బ్యాచ్లతో ఎవరి కాళ్ళు కూడా ఎవరు వచ్చేప్పుడు ఏ రోజు కాదు మీరు మార్నింగ్ వచ్చేటప్పుడే క్యారేజ్ ఎలా తెచ్చుకుంటారో నల్ల బ్యాచ్ తెచ్చి నిరసన కార్యక్రమం చేయండి. ప్రతిది కూడా ఏదన్నా కూడా మన శ్రీధర్ రాజు అనే మీకైతే తెలియజేస్తాడు. అంతేకాకుండా ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితుల్లో మనం ఏదో నల్ల బ్యాచ్ పెట్టుకునో లేదా లంచ్ అవర్ రన్ ఆఫ్ చేస్తే ఈ సమస్యలు తీరే పరిస్థితుల్లో అయితే లేదు. ఇది సమ్మెకు కూడా వెళ్లే పరిస్థితి ఉంది. జనవరి 3వ తారీఖున అయితే మన ఏలూరులోనే చాలా బహిరంగ సభ అయితే పెట్టాము, దానికి కూడా సిద్ధంగా ఉండాలని ఉద్యోగులందరూ తెలియజేస్తూ, అదేవిధంగా జనవరి తర్వాత కూడా డిమాండ్లు పరిష్కరించకపోతే మనం అందరం కూడా సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనకాడబోమని తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం ఇచ్చే వేచి చూశాం. వారం రోజుల్లో ఆయన సిపిఎస్ రద్దు చేస్తారని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. వారం రోజులు కాదు ఇప్పటికి 125 వారాలు అయింది. ఎవరు కూడా సిపిఎస్ కమిటీలతో కాలయాపం చేస్తున్నారే కానీ సిపిఎస్ రద్దు కాలేదు. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా మన కోవిడ్ వచ్చిన తర్వాత మన సోదరులు ఎంతోమంది ప్రైవేట్ హాస్పిటల్లో చాలా దారుణంగా దోచేశాయి. 5 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చారు. ఆ బిల్స్ కూడా అవన్న పరిస్థితిలో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఆకలి కేకలు తప్ప ఈ ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా ఉద్యమం బాట పట్టిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. 1/7/2018 నుంచి 55% ఫిట్మెంట్ తోటి మనకు బీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి తెలియజేశాం. అశుతోష్ మిశ్రా గారి కమిటీ బీఆర్సీ నివేదికలు ఇచ్చి సంవత్సరం పైన అయ్యింది. ఈ రోజు వరకు కూడా మనకు నివేదిక ఇవ్వాల. గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతిలో మాట్లాడుతూ బీఆర్సీ మీకు 10 రోజుల్లో అనౌన్స్ చేస్తానని చెప్పి చెప్తున్నారు. బీఆర్సీ ఇచ్చే ముందు బీఆర్సీ నివేదికను మనం ఖచ్చితంగా ఇవ్వాలి. బీఆర్సీ నివేదిక ఎందుకంటే ఎన్ని స్టాగ్నేషన్స్ వస్తాయి, డిఎస్లో మళ్ళీ సెపరేట్ ఫార్ములా ఏమన్నా ప్రవేశపెట్టారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత పిఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలకు అది ఉంది. అదేం కాకుండా మీకు పిఆర్సీ మీరు సెటిల్ చేసేస్తానని చెప్పేసి అంటే ఉన్నది అయితే సంపర్క్ చేసిన జీతాలు సకాలంలో ఎవరో పోయినా కూడా మనం పూర్తి స్థాయిలో సహకరించాం. 5 డిఏలు మనకి పెండింగ్ ఉన్నాయి. 2 డిఏలకి రిలీజ్ చేసిన అమౌంట్లు మనకి జీతంలో కలిసింది కానీ ఏరియర్స్ అన్నది కూడా మన ఎవరికి అకౌంట్లో కూడా పడలేని సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. సమయం ఇచ్చాం ప్రభుత్వానికి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులు మరి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో 3 సమావేశాలు జరిగినా కూడా ఏ విధమైన ఫలితం లేదు. ఇందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఉద్యోగ సంఘ నాయకులతోటి చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కుటుంబాలకి న్యాయం చేసే దిశగా ఆయన అడుగులేసే పరిస్థితి అయితే కనపడతలేదు. అందుకనే ఈ రోజు కానించి మనం ఉద్యమాన్ని చేపట్టాం. ఈ నెల అంటే ఈ రోజు నుంచి 7, 8, 9, 3 రోజులు నల్ల బ్యాటరీలతో ఉద్యోగ డెమాన్స్ట్రేషను, 13వ తారీఖున తాలూకాఫీసుల దగ్గర ధర్నాలు, 16వ తారీఖున ప్రాంతీయ సదస్సులన్నీ కూడా మన ఏలూరులో పెడతామన్నది జరిగింది. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది పిఆర్సీ అన్నది 71 డిమాండ్లు అన్నది అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా సంబంధించిన విషయం. పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు దిగిరావు. మీరు గుర్తెరగండి, భారతదేశ ప్రభుత్వంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు జాతికి క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేశాడు. పోరాటాలతోటే మనం సాధించుకోవాలి కానీ మన ఐకమత్యంతో మనం సాధించుకోవాలి. 2013 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన తర్వాత 7 సంవత్సరాల్లో మనం ఏ ఉద్యమం చేయలేదు. ఉద్యమానికి మనందరం కూడా సమాయత్తం అవ్వాలి. మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మన సీట్లలో మనం కూర్చుని మన నల్ల బ్యాడ్జీలు పెట్టి 3 రోజులు ఉంటాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్కి 1/2 గంట సేపు వస్తాం. జనవరి 3 తర్వాత జేఏసీ అగ్రనాయకత్వం తీసుకునే పిలుపుకి అవసరమైతే సమ్మెకి వెళ్తాను కూడా మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఈ జిల్లాలో ఏ ఉద్యోగికి కూడా చిన్న డ్యామేజ్ జరిగినా ఫస్ట్ దెబ్బ తగలవలసింది, ఆ బాధ్యత నేను తీసుకుంటా. హర్నాథ్ జేఏసీ జిల్లా చైర్మన్గా నాకు పడిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ కూడా
ప్రభుత్వానికి నేను ముందు కూడా సాయశక్తిగా ప్రయత్నిస్తూ చేస్తా. ప్రభుత్వం మన మీద అత్యవసర చట్టాలు ఎస్మా చట్టాలు ప్రయోగించినా కూడా ఐకమత్యంతో మనం ఈ కార్యక్రమాలను బకాయిలు ఏపీ జిల్లా బకాయిలు వంటి ప్రధానమైన డిమాండ్తో పాటు పెండింగ్లో ఉన్న పదోన్నతుల విషయమై గత ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నా సరే చెల్లం రాకపోవడం ప్రభుత్వం యొక్క ముఖ్య సలహాదారులు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా ఏడో రావడం పదో తారీఖున లంచవర్ డెమాన్స్ట్రేషన్లు పదమూడో తారీఖున తాలూకా కార్యాలయాల్లో నిరసన వివిధ భాగాల్లో భాగంగా వచ్చే నెల మూడో తారీఖు నుంచి మూడో తారీఖున ఒక భారీ బహిరంగ సభను జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా మన పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం తరఫున మన పూర్తి సంఘీభావాన్ని ఏపీ జేఏసీ అమరావతి వారికి అందిస్తామని మనం మనందరి ముందు ఒకసారి తెలియజేస్తూ దీనికి ఈ ఉద్యమానికి మా ఉద్యోగ సంఘం అంతా కూడా మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మన పెండింగ్ హెల్త్ కార్డులు ఎందుకు పనిచేయని హెల్త్ కార్డుల విషయంలో కానీ అన్నింటిలో కూడా మేము పూర్తి వ్యతిరేకతగా ఉన్నాము. ఈ ఉద్యమానికి మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామని మన జేఏసీ చైర్మన్ అర్నాథ్ గారికి హామీ ఇస్తూ ఆయన్ని మనల్ని ఉత్సాహపరుస్తూ మన ఉద్యమానికి ఊతమిస్తూ మరి మాట్లాడవలసి కోరుతున్నాం.